తమ మనుగడ కోసం జీవనం కొనసాగించటాన్ని ఏదో ఒక పనిని ద్వారా ఆదాయం సంపాదించుకోవడం ఉపాధి అనాది నుండి కుల వృత్తులు ఆధారంగా ఉపాధి పొందేవారు ఏ రంగానికి చెందినవారు ఆ పనులను చేస్తూ ఆదాయం మార్గంగా ఎంచుకొని బ్రతుకు తెరువు కొనసాగించేవారు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాన్ని పొందలేకపోయి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నవారు ఎందరో ప్రకృతి అందించిన వనరులను ఉపాధిగా మార్చుకుని జీవనం కొనసాగించడం ఒక భాగంగా మారిపోయింది అందులో మొదటి వరుసలో ఉంటారు మత్స్యకారులు ఇక అసలు విషయానికి వస్తే చాలామంది స్థానికంగా ఉపాధి లేక ఏటా ఎక్కువ మంది మత్స్యకారులు జిల్లా నుంచి చెన్నై గుజరాత్ కాకినాడ తదితర ప్రాంతాలకు వలసపోతూ ఉంటారు ఏటా వేటకు వెళ్లి వేట నిషేధ సమయంలో స్వగ్రామాలకు చేరుకుంటారు ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఓ బోటు కాకినాడ తీరంలో ప్రమాదానికి గురైంది మస్తాయికర బోటులో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి క్షతగాత్రుణ్ణి సోంపేట మత్స్యకారుడిగా గుర్తించారు అతడిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు మిగిలిన తొమ్మిది మందిని కోస్ట్ గార్డ్ అదే బోటులో తమిళనాడుకు పంపించారు ఇక గాయాలకు గురైన వారికి తమిళనాడు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలు చూసుకోమని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది